హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్. ఏంటండి చేతుల కుక్క పిల్ల ఉంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది బొమ్మ. అప్పుడు ఇదో ఇది సరిగ్గా ఉన్న కుక్క పిల్ల అండి. నేను హచ్చి కుక్క పిల్లను కొనుకొచ్చుకున్నాను. చూడండి, మీరు మీరు అంటున్నారు కదండి అందరినా, అక్క ఈ వరల్డ్ లో అన్ని పౌరులు అన్ని ఉన్నాయక్క, ఒక కుక్క పిల్ల ఒకటి తక్కువ అయింది అక్క, అది కూడా తెచ్చుకోండి అక్క, తెచ్చుకోండి అక్క అంటున్నారు కదా, అందుకే నేను దీన్ని తెచ్చేసుకున్నానండి. పగ్గుని ఎట్లా ఉంది? పగ్గు చిన్న బేబీ, నేను కూడా తీసుకొచ్చాను. ఇక వీడొచ్చి చాలా క్యూట్ గాను, దీని అందరూ కూడా చాలా చాలా పేర్లు పిలుస్తున్నారండి. ఒక్కొక్కరు పంచి ఫేస్ అని, ఎందుకంటే దీంట్లో ఇట్లా అన్ని ముడతలు ముడతలుగా ఉన్నాయి కదా, అలాగని చెప్పేసి పంచి ఫేస్ అంటున్నారు. తర్వాత ఇంకా హచ్ అని, వడాఫోన్ అని, అదని ఇదని అంటున్నారు. నేనైతే ఏం పేరు చూస్ చేయలేదండి, మీరు సజెస్ట్ చేయండి ఒక మంచి పేరు, నేను నా పప్పిక పేరు పెట్టుకుంటాను. ఓకే, మన పగ్గికి. ఇక మన పగ్గు గురించి నేను అసలు ఎందుకు ఇది కొనుక్కున్నాను, ఇది కొనుక్కోవడానికి గల కారణం ఏంటి అంటే చెప్తాను మీకు. ఇక ఎందుకు కొనుక్కున్నానంటే, మనకి న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్లో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇక న్యూ ఇయర్ సంబంధించి నేను ఒక మంచి పప్పీని తీసుకొచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నాను. అలాగే అందుకోసమే నేను ఒక మంచి పగ్గుని తెచ్చేసేసాను అనమాట. ఇది అన్నట్టు దీనికి వచ్చేసి 1 మంత్ ఏజ్ 30 డేస్ అవుతుంది. నేను మదర్ దగ్గర నుంచి మార్చేసాను అనమాట. ఇప్పుడు ఎందుకు ఇట్లా తెచ్చుకున్నాను తెలుసా? మదర్ దగ్గర నుంచి మనం మార్చేసి తీసుకొచ్చుకున్న, ఇంత చిన్న వయసులో మనం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనతో చక్కగా మింగిల్ అయిపోయి చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. అంతేకాదు ఇంకో విషయం ఏంటి తెలుసా, నా కూతురుది కూడా ఉంది కదా, చిన్నపిల్లల్ని ఇది ఏం డిస్టర్బ్ చేయదు, కరకదు, చక్కగా హ్యాపీగా ఉంటుంది అనమాట అందరితోనూ. మీరు ఒక ఇంటి కాపలాగా అయితే మాత్రం కొనుక్కోవద్దు దీన్ని. ఎందుకంటారా, ఇది ఇంకా మనం కాపలకు కోసం కొనుక్కున్నాం అనుకోండి, దొంగోడు వచ్చి వాడి పనులు అన్నీ చేసుకెళ్ళిపోతుంది, చక్క పడుకుంటుంది అనమాట. ఇది 14 అవర్స్ పడుకుంటుంది అనమాట పర్ డే వచ్చేసి. ఇంకా వీడు వచ్చేసి ఇంకేం చేస్తాడంటే, మనకి వీడి ఫేస్ని ముడతలు ఇవన్నీ చూసారా, ఎక్కువగా ముడతలు ఉన్నదాన్ని కూడా తీసుకోవద్దండి. ఈ రింకిల్స్ రింకిల్స్లో వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. అందుకోసం అనమాట ఈ రింకిల్స్ రింకిల్స్ లేకుండా తక్కువగా, ఇప్పుడైనా ట్రెండ్ కూడా ఏంటంటే తెలుసా, ఇది ఎక్కువ రింకిల్స్ లేనిదని అనమాట ట్రెండ్. అంతేకాదండి, దీంట్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయన్నమాట, ఒకటి సిల్వరు, ఈ బ్లాక్ ఇయర్స్ వచ్చేసి, ఇంకోటి ఇదే నా చేతిలో ఉన్నది అనమాట, లైట్ బ్రౌన్ కలర్ లాగా ఇట్లాగా అనమాట, ఇంకోటి వచ్చేసి ప్యూర్ బ్లాక్ అనమాట. నాకైతే దాని మదర్ దగ్గర నాకు నచ్చిందో ఇది అనమాట, ఇక నేను దీన్ని తెచ్చుకున్నాను అనమాట. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అంతేగా దీని తోక వచ్చేసి చిన్నగాను రౌండ్ గాను చక్కగా బాగుంటుంది అనమాట. తోక చూపించరా వాళ్ళకి, చూసారా వాళ్ళ మదర్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఎంత చక్కగా నా దగ్గర ఎంత బాగుంటుందో ఇది. అంతేకాదండి, వీడు అంత పెద్ద వెయిట్ కూడా లేడు. ఇప్పుడు వచ్చేసి అయితే ఒక 400 గ్రామ్ అని అడగకుంటా, పెరిగితే మ్యాక్సిమం ఒక 5, 6, 7 కేజీసే ఉంటాడు అనమాట. మన అంటే మనం ఈజీగా ఎక్కడికైనా కూడా క్యారీ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. మనం కార్లో వెళ్తున్నామంటే మనం చక్కగా సీట్లో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, షాపింగ్కి వెళ్ళినా కానీ ట్రాలీలో చక్కగా కూర్చోబెట్టి అట్లా కూర్చుని పోతాడమంట. ఇదొక మనకి ఎట్లా అంటే బోరింగ్ కొట్టించకుండా చక్కగా హ్యాపీగా ఉంచుద్ది అనమాట. మనం దీనికి యాక్టివిటీ ఇచ్చామనుకోండి, ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా వీడికి మనం రెగ్యులర్ బాత్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వీక్లీ ట్వైస్ ఇస్తే సరిపోతుంది. టీతింగ్ కూడా అట్లానే. అట్లని చెప్పేసి ఎక్కువగా ఫుడ్ పెట్టేయొద్దు, వీడు లేజీ ఫెలో కదా, 3 పూట్లు పెడితే సరిపోతుంది అనమాట. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదనమాట వీడు, చక్కగా మనకి చెప్పినట్టు మన చేతులు ఇట్లా ఉంటాడు. అంతేకాకుండా వీడికి మదర్ దగ్గర నుంచి మనం తీసుకున్న తర్వాత ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, ఎలాంటి ఫీడ్ ఇస్తే వీడికి బాగుంటుంది,
ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చేస్తాను. అప్పుడు ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పుకుంటూ చూపించుకుంటూ తీసుకెళ్ళిపోతే మీకు చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ నా ఫ్రెండ్స్ అడిగారు కదా, అడగంగానే నేను వాళ్ళ కోసం నా పగ్గ గాన్ని తీసుకొచ్చేసేసాను. పగ్గు ఎందుకు అందరూ ఇష్టపడతారు తెలుసా, ఎక్కువగా లేడీస్ అనమాట బాగా ఇష్టపడేది మన పగ్గుని. అందుకే ఇది దీని ప్లేస్ వచ్చేసి ర్యాంక్ 28 ర్యాంక్ లో ఉందన్నమాట. చూసారా చాలా అసలు భలే ఆడుకుంటుంది నా కూతురు అయితే దీంతో. ఏనా చూడే నా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఈ న్యూ ఇయర్లో అందరికీ కూడా కొత్త సంవత్సరంలో అంతా కూడా మంచి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు నుంచి మన మైవాళ్ళలో కొత్త ఒక తార కూడా వచ్చేసాడు అనమాట, అదే మన పగ్గుగాడు. ఈ మన పగ్గుకి ఒక మంచి పేరు చూస్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఎక్కువ మంది ఏ పేరు చెప్తారో ఆ పేరు నేను వీడికి పెట్టేసుకుంటాను, నాకు నచ్చిన పేరు మీరు చెప్పంగానే. ఓకే, ఇంకా వీడికి ఏంటంటే కొద్దిగా జలుబు చేసిందనమాట. వీళ్ళకి ఎక్కువగా వచ్చే జబ్బులు ఏంటి అంటే పెద్ద రోగాలు ఏం కూడా రావు వీటికి. జలుబు అది చేసింది అనమాట, జలుబు చేసింది నేను. ఎందుకంటే వాళ్ళ మదర్ దగ్గర నుంచి మనం మార్చాం కదా, మార్చినప్పుడు మదర్ ఫీడ్ తర్వాత మనం ఇచ్చే ఫీడ్ తర్వాత వచ్చేసి క్లైమేట్ చేంజ్ వీడికి ఇవన్నీ ఉండడం మూలంగా కొద్దిగా జలుబు చేసింది అనమాట. నేను నార్మల్ సెలైన్ వేస్తున్నాను, ఇంకా ఆల్మోస్ట్ తగ్గడానికి వచ్చేసింది, తగ్గుతుంది, తగ్గిపోతుంది. ఇక ఇంక ఇవి వస్తాయండి. మనం ఇంకా కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే వీడిలో చక్కగా ఈ రింకిల్స్ ఎప్పుడు కూడా మనం నీట్గా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట, లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనం ఏ విధంగా ట్రైన్ చేస్తామో ఆ విధంగా వీడు మనతో ఉంటాడనమాట. అంటే టాయిలెట్ మేనర్స్ కానీ ఏదైనా కానీ కూడా వీడు చెప్పిందంతా కూడా చేస్తాడనమాట. నేను ఇది కొనుక్కోవడానికి గల కారణం, నాకు ఇంట్లో బేబీ ఉంది కదా చిన్నది, దానికోసం అని కొన్నాను. అంతేకాకుండా ఇది వేరే యానిమల్స్ని కానీ వేరే బర్డ్స్ని కానీ దేన్ని కూడా డిస్టర్బ్ చేయదు అనమాట. ఇది చక్కగా సైలెంట్ కదా, అందుకోసమే అనమాట నేను దీన్ని తీసుకున్నాను. నాకు కింద బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు ఇంకా వేరే ఇంకేదన్నా తీసుకున్నాను అనుకోండి వాటన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను అది తీసుకోకుండా ఇది తెచ్చుకున్నాను అనమాట పగ్గుని. ఇంకా వీడికి పేరు ఒకటి పెట్టలేదు, ఇంకా మీరు చెప్తే కనుక ఆ పేరు పెడతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వీడికి ఇంకా నేను ఏం ఫీడ్ ఇస్తున్నాను, ఎలా ఫీడ్ చేస్తున్నాను, ఎలా బాధిస్తున్నాను, ఏంటి ఎలా ట్రీటింగ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఇంకా మనకి రాబోయే వీడియోలో మనం చూడొచ్చు. ఇంకా నేను అన్నీ కూడా నేను మీకు ఇంకా నెక్స్ట్ మై వరల్డ్లో ఈ ఒక తారను కూడా నేను మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తాను. చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. ఇక మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకపోయినా నేను వీడికి ఫీడింగ్ ఇచ్చేది ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంతవరకు బై బై, టేక్ కేర్. మీరు నా వీడియోస్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కింద కనిపిస్తున్న మొబైల్ బటన్లు ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నా గేజ్లో ఉన్న పౌరాలన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కనిపిస్తూ ఉన్న ఈ సింబల్లో ప్రెస్ చేయండి. ఇంకా నా గేజ్ని ఎలా ప్రిపేర్ చేశాను, ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, కనిపిస్తూ ఉన్న ఈ సింబల్లో ప్రెస్ చేయండి. అన్ని డీటెయిల్స్ మీకే తెలుసు.